Good morning, my dear YouTubers, my well-wishers and my friends. Vala, coronavirus prabhavam roju rojuki vistaristundi. తర్వాత ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన వాళ్ళ బాధ్యతను మనం గుర్తిరిగి మనని లాక్డౌన్లో పెట్టారు. కానీ చాలా శాతం ఈ లాక్డౌన్ ఒక నరకం అయిపోయింది. అనవసరంగా ఆమె ముందుకు వెళ్ళలేకపోతారా, మా ప్రగతికి అవరోధం అనే భావనలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా యువత. అయితే మరి ప్రగతికి అవరోధం అనుకునే మాట కంటే ముందు మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ మనం ఇవాళ ఇది ఈ COVID-19 యొక్క మహమ్మారి నుంచి మనం బయటికి పోవడానికి ఇవాళ లాక్డౌన్ మొత్తం ప్రపంచం మొత్తం లాక్డౌన్ విధించింది. తర్వాత ఇండియాలో కొంత ముందు చూపుతాడు. ఇంకా చూడండి, ఇంకా 1000 కోట్లు టచ్ కాలేదు మనకి. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. ఏ విధంగా లెక్కేసుకున్నా కూడా మనం చాలా లోగా ఉన్నాం. ఇది ఆనందించవలసిన విషయం, అభినందించవలసిన విషయం. ఇవాళ డాక్టర్స్ కానీ, తర్వాత పోలీసు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ ఏ విధంగా లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకుండా ఇలా వారిలో సైనికుల్లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి, మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ ఇదేమి మనం గమనించే పొజిషన్లో మనం లేము. ఎంతగాడికి ముఖ్యంగా యువత ఇవాళ ఈ 2-3 రోజుల్లో పోలీసులతో వాగ్వేదానికి దిగటం మనం మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది ఒక కొత్త నిబంధన ఏంటి, మేము ఏమి చేసుకోలేకపోతున్నాం, మేము ఎందుకు ఆగాలి, మాకేం అవసరం అనే ప్రశ్నలు కూడా చాలామంది యువత మాట్లాడారు. మొదటి రోజు దండం పెట్టారు, తర్వాత దండం తీసుకున్నారు. ఎందుకంటే పిల్లగాడిని స్కూల్కి వెళ్ళమని బతిమిలాడుతున్న తల్లి వినకపోతే బెత్తిని తీసుకుని 4 ఇవ్వమని 4 అందించడం తప్పదు. ఇవన్నీ మనం చిన్నప్పుడు అనుభవిస్తున్న ఇదే. కానీ ఇవాళ బాధ్యత రహితంగా, బాధ్యత అనేది మర్చిపోయి మనం అందరం ప్రవర్తిస్తున్నామని అనిపిస్తుంది. చూడండి, ఒకటే ఉదాహరణ యువత గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచ నడక డబ్బు మీదనే ఆధారపడి ఉంది. డబ్బుతోటే అన్ని మన అన్ని కార్యక్రమాలు, మన అభివృద్ధి కూడా డబ్బు మీదనే ఆధారపడి ఉంది. కానీ ఆ డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. వక్రమార్గాలు ఉన్నాయి, సక్రమార్గాలు ఉన్నాయి. అయితే ఇవాళ చూడండి, ఇలా ఒక దేశాన్ని ఒక దేశం అధిరోహించడం కానీ, లేకపోతే దాన్ని వెనక్కి నెట్టేసే ప్రయత్నాలు కానీ, లేదా ఒక మనిషి నుంచి ఒక మనిషి దాటిపోయే ప్రయత్నాలు కానీ నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. ఇవాళ చూడండి, ఇవాళ అమెరికా అగ్రదేశం పెద్దన్న, కానీ ఇవాళ అమెరికాని దాటిపోవాలి, మేము అగ్రస్థానంలో నెంబర్ 1లో నిలబడాలని కంట్రీస్ పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు జపాన్ మీద, టెక్నాలజీ మీద అందరూ ఆధారపడి వాళ్ళు, వాళ్ళు రకరకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ చైనాని ఎప్పుడు కూడా చైనాని ప్రస్తావించేవాళ్ళు కాదు. ఆఖరికి చైనా ఇలా అన్ని రకాలుగా ముందుకొచ్చింది. మన మీదనే ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ ఫార్మాస్యూటికల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, అదర్ థింగ్స్ కానీ అన్ని చైనా నుంచే మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకే, పర్వాలేదు, అంటే మన అవసరానికి మనం దిగుమతి చేసుకుంటున్నాము. మన అవసరాన్ని గుర్తెరిగి వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసి వాళ్ళ అభివృద్ధిలో మార్గంలోకి వెళ్ళారు. డబ్బు వాళ్ళు సంపాదించుకున్నారు, మనం సంపాదించుకున్నాము, తేడా కనపడట్లేదు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఇవాళ ఈ కోవిడ్ దీని కారణం, ప్రథమ కారణం చైనానే. వక్రబుద్ధితోటి ఇది మన మీద ప్రయోగించింది అని ప్రపంచ దేశాలే కూడే కూస్తున్నాయి. కానీ దానికి ఇవాళ చైనా ఖండించింది, మేము వదలలేదు, మాకు ఏ విధమైన ప్రమేయం లేదు, మేము తగ్గించుకోగలిగాము అంటున్నారు. ఓకే, దానికి ఒప్పుకుంటాం మనం. ఎందుకంటే మనం హిస్టరీని కనుక లెక్కేసుకున్నట్టయితే అన్నదమ్ములు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ లెక్క వేయకుండా సింహాసనం తగ్గించుకోవడానికి ఎన్నో రకాల వక్ర మార్గాలు అనుసరించి వాళ్ళ మీద యుద్ధాలు చేసి, దాడి చేసి, వాళ్ళని జైలు పాలు చేసి సింహాసనం అదిలించిన చరిత్ర మీకు అందరికీ తెలుసు. ఇవాళ కూడా జరుగుతుంది ఏంటంటే, మన ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ వంకను చూపించుకుని మేము కూడా అనుభవించాము అనేది వంకను చూపించుకోవడం కోసమో ఏమో చైనా ఇవాళ వాళ్ళ వైరస్ను మేమే అనుభవించాము, కొన్ని రోజులు అసలు తెలియకుండా చేసుకున్నారు, తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చింది. ఇవాళ కూడా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అంటున్నారు, 100లోని 10లోనే ఉన్నాయి. అంటే దీంట్లో అంటే మీడియాని కట్టడి చేశారా, లేకపోతే నిజంగా వ్యాక్సిన్ వాళ్ళ దగ్గర ఉందా? నిజంగా వ్యాక్సిన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే
ప్రపంచ మానవాళిని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుని మనుగడ అంటే నా పొరుగు వ్యక్తి మీద నేను ఏ విధమైన సానుభూతి చూపించాలి, వాళ్ళ మనుగడకు నేను ఏ విధంగా ఉపయోగపడాలని కనీసం మానవతా దృష్టితోటి ఇలా ప్రపంచ దేశాలకి నీ వ్యాక్సిన్ సప్లై చేసి ఉండేవాడివి. నువ్వు ఎంతైనా ఛార్జ్ చేయి, ఇవాళ మహమ్మారి నుంచి రిలీజ్ అయితే మనం చేతులెత్తి డబ్బులు పెట్టి కొనుక్కుని కూడా చైనాని చేతులెత్తి నమస్కరించాల్సిన పరిస్థితి మనకు ఉండేది. కానీ ఇవాళ నిజంగా వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ ఉండి దాన్ని వ్యాక్సిన్ కూడా తయారు చేసుకుని ఇది ప్రయోగం చేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడండి ఇటలీ దాటి వెళ్ళిపోయింది, దీని మీద 100% పెరిగిపోయింది, ఇంకా వాళ్ళు 3000 మీదే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన చైనా ఇవాళ ఎలా కంట్రోల్ అయిందంటారు, ఏ విధంగా కంట్రోల్ అయ్యి ఉంటుందంటారు అంటే వక్ర బుద్ధితోటి ఉన్నారని ప్రపంచ దేశాలన్నీ కోడే కూస్తున్నాయి, ఇలా విర్రవీగుతున్నారు. డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము ఏదైనా చేయగలుగుతామని. కానీ చూడండి ఇవాళ చైనా కూడా ఒక రకంగా అన్ని రకాల బిజినెస్లు మూతపడున్నాయి. రేపొద్దున చైనాని అన్ని దేశాలు బహిష్కరించారనుకోండి, ఇవాళ బహిష్కరిస్తే ఏమవుతుంది, రేపొద్దున ఏ దేనికి దిక్కు మక్కు లేని దేశం అయిపోతుంది ఆ దేశం. కాబట్టి ఏంటంటే మనకి డబ్బు అనేది ప్రాధాన్యత ఉంది, డబ్బు లేకపోతే మనుగడ లేదనేది మనకు అందరికీ తెలుసు. కానీ ఆ డబ్బుని ఎలా సంపాదించాలనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ ముఖ్యంగా యువత మీద ఉంది. మా ఏజ్ వెళ్ళిపోయింది, ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం దేశ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి. కానీ లైఫ్ అంతా మీకుంది, మాకు లేదు. కానీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ తల్లిదండ్రుల మీదనే కంప్లీట్ బేస్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మీరు చదువుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మీరు అసలు మీ బాధ్యత అనేది మీరు పక్కన పెట్టేసేసారు. కంప్లీట్ చదివిస్తున్నారు, చదువుకోవాలి. ఇవాళ ఫారెన్ వెళ్ళి చదువుకుంటామా లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి చదువు, ఎందుకు చదువుతున్నారో తెలియకుండా అయిపోతుంది. ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వస్తారు, ఇంటర్మీడియట్ లో మనం ఏం సాధించామనేది తెలుసుకోకుండా డిగ్రీకి వెళ్తున్నారు. డిగ్రీ కూడా సరిపోదని వాళ్ళు కూడా పట్టుకుని కనీసం వాడు ఎనలైజేషన్ కూడా చేసుకోవట్లేదు. అంటే నేను చదివిన డిగ్రీ నేను ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా లేదని ప్రశ్న కూడా తను వేసుకోకుండా పక్కవాడెవడో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్రౌడే పెరిగిపోయినప్పుడు ఇంకే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం వస్తుంది, అది ఆలోచించట్లేదు. ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకుని లక్షలు ఖర్చు పెట్టుకుని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నిస్తారు. మంచిదే, మీరు డెవలప్ కండి, తల్లిదండ్రులు కోరిక కూడా అదే. కానీ మీరు వెళ్ళి సాధిస్తుంది ఏంటి అక్కడ? ఇవాళ ఇంతవరకు ఇవాళ మీరు ఈ పేజీ నుంచి ఆ పేజీ చదువుకుంటున్నప్పుడు ఈ పాత పేజీలో ఏం చదువుకున్నారు అనేది మీకు గుర్తు లేకపోతే కొత్త పేజీ వల్ల మీకేంటి ఉపయోగం? ఇవాళ టైం ఇస్ మనీ అని మనం ఎప్పటి నుంచో చిన్నప్పుడు చదువుకున్నాం. ఇవాళ టైంని మీరు ఎంతవరకు గుర్తిస్తున్నారు? ఇవాళ ఎంతగాడికి కేసీఆర్ని జగన్ని మోడీని తిట్టుకోవడానికే మన కాలం సరిపోవట్లేదు. ఎందుకంటే అనవసరంగా మనల్ని హౌస్ అరెస్ట్ చేశారనుకున్నాను, నిజంగా హౌస్ అరెస్ట్ కాదు, మీకు ఇచ్చిన ఒక విధంగా అవకాశ సద్వినియోగం అంటాను నేను. ఇది ఎందుకంటే మీకు ఇవాళ మీరు టీవీలు చూస్తా కూర్చున్నారు, లేకపోతే ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ఏమైనా పని కట్టుకుని అన్నం తినడానికైనా 10 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ మీరు మెసేజ్లు రైటా రాంగ్ అని చూసుకోకుండా యు ఆర్ ఫార్వర్డింగ్ ది మెసేజ్ టు యువర్ గ్రూప్, ఏం దానివల్ల మీకు కలిసి వచ్చిందండి? మీరు ఉద్ధరించిందండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే దేశాన్ని మీరు దేశానికి ఉద్ధరించే కార్యక్రమాలు మీరు చేస్తున్నట్టు లెక్క. మీరేంటో, మీరు ఎక్కడ నిలబడున్నారో మీకు తెలియట్లేదు. కేవలం అమ్మా నాన్న సంపాదన మీదనే మీరు బేస్ అయినారు, వాళ్ళ సంపాదన మీదనే మీరు ఆశ ఉన్నారు. కానీ మీరు ఒక్క రూపాయి సంపాదించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఇవాళ 21 రోజులు ఉన్నారు, రేపు పొద్దున 31 మార్చి నుంచి 14 ఏప్రిల్కి వెళ్ళింది. ఇట్ మే బి ఎక్స్టెండెడ్ టు 30 ఏప్రిల్. చెప్పరు, ఎవరు చెప్పగలుగుతారు దీనికి? ఏమైనా యుద్ధం విరమించుకోవడానికి ఇది రోజు రోజుకి వ్యాపించుకుంటా పోతుంది. మనలో ఎంతమందికి నిగూఢంగా ఉందో ఇది, బయట పరీక్షలు ఎందుకంటే 14 రోజుల వరకు దీన్ని వ్యాధి నిర్ధారణ కాదంటున్నారు. కాబట్టి మనలోనే ఉన్నారేమో, మన ఇంట్లోనే ఆ కేసు బయటపడుతుందేమో తెలియదు కదా. కనీసం మీరు ఒక గంట 2 గంటలు అసలు నేను రేపటి రోజున నాకు ఉద్యోగాలు వస్తాయా? ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే రెగ్యులర్ ఫోన్లు ఇవ్వాలి కూడా, మాస్టర్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఎన్పిటిసిఎల్ నోటిఫికేషన్ వస్తుంది జన్కు అసలు అర్థం పడుతూ ఉందా? అంటే మనం ఎక్కడున్నాం? దేశం ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయింది. దేశం ఒక్క రూపాయి దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు. ఉన్న ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఆఖరికి ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవడం కూడా
మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా మానకండి, మేము మీకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇస్తారు? ఇవాళ ఎంపీ ఫండ్స్, ఈ ఫండ్స్ కూడా దీన్ని కంట్రిబ్యూట్ చేయాలని చందాల రూపంలో ఇవ్వాలనుకున్నారంటే వాళ్ళ పెట్టిన కార్యక్రమాలన్నీ ఆగిపోయినట్టే కదా. అంటే కనీసం మీరు ఇంకా ఉద్యోగాలు, ఇంకా నోటిఫికేషన్లు, ఏంటి నోటిఫికేషన్లు ఎలా వస్తాయని మీరు అనుకున్నారు? కనీసం కామన్ సెన్స్, మీరు అప్లై చేయడానికి మీ చదువు మీకు పనికి రావట్లేదా? ఎప్పుడు పనికి వస్తుంది మీకు? ఎలా మీరు ముందుకెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు? కనీసం ఈ 21 రోజు, ఈ 20 రోజులు మీరు మీ అంతా మీరు ముందుకు వచ్చి, నేను చదువుకున్నది ఏంటి, ఒకసారి మననం చేసుకుందాము, గ్యాప్ వచ్చింది, గ్యాప్ని సద్వినియోగం చేసుకుందామంటే ఖచ్చితంగా మీరు పుస్తకాలు తిరగేస్తారు, లేకపోతే మా బోర్డు వాళ్ళని సమస్య పరిష్కారానికి ఏదైనా సలహాలు అడుగుతారు. కానీ అదేమీ లేదే. ఎంతకాడికి ఎంత కాలక్షేపం చేస్తున్నారంటే అంత కాలక్షేపం చేస్తున్నారు. రేపొద్దున మీరు రేపొద్దున ఉద్యోగాలు రాకపోతే మీరు ఏం చేస్తారు? కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీద ఇప్పుడు చాలా బ్రిటిష్ మహారాణికి మహారాజుకి వాళ్ళకి ఎవరెక్కడైనా చప్పట్లు కొడితే ఒక నౌకర్ లాగే వచ్చి డబ్బు వచ్చి నిలబడుతుంది కూడా, మేమున్నామయ్యా అంటారు. నాకు ఇది రా అంటే, అయ్యా నేను నా వల్ల ఏది కాదు, నేనేమి చేయలేను, నీ డబ్బు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి, మహారాజు గారికి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, భేదవాడికి మహారాజుకి ఇక్కడ తేడా లేకుండా కనిపించింది కదా. కానీ డబ్బు మనకు ఒక్కొక్క రోజున ఉపయోగపడని రోజు వస్తుంది, ఆ రోజు ఇప్పుడు చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న డబ్బు మీకు ఉపయోగపడని స్టేజ్ అంటూ వస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారో, అక్రమమో సక్రమో తమ పక్కన పెట్టేస్తే మీ జేబులో ఉన్న డబ్బులు మీకు ఉపయోగపడడానికి ముందుకు రావడం లేదని స్థితి ఇప్పుడు ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏంటంటే, మీరు చదివిన చదువుని రేపటి రోజున దొంగలు దొబ్బని ఆస్తి, అదొక్కటి మాత్రమే మీ విజ్ఞానమే, మీరు సముపార్జించిన విజ్ఞానం మాత్రమే అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకు 1 గంట 2 గంటలు మీరు చదువుని దాని గురించి ప్రయత్నం చేయండి, లేకపోతే నా బోటోలతోటి అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ముందుకున్నాను, నేను 24 గంటలు మీకోసం పనిచేస్తాను. నేను నా ఉద్దేశం ఒకటే, డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గం విజ్ఞానమే. మీ విజ్ఞానమే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. అంతకుమించి డబ్బు మిమ్మల్ని డబ్బును సంపాదిస్తుంది అనేది ఉట్టి మాట. తాత్కాలికంగా మీకు కళ్ళు కప్పుతుంది, మీ రూపాయి ఇంకో రూపాయి సంపాదించాలనుకుంటున్నారు. ఈ రూపాయి అనక తెలివితేటలో మీ చదివిన చదువు ఇచ్చింది, కానీ ఆ చదువును కూడా మీరు పక్కన పెట్టేసేసారు. మీరు ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నారు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మానండి, కాన్సన్ట్రేషన్ చేయండి. రేపొద్దున మన జీవితం ఏమైపోద్దో, కనీసం మనం చేయాల్సింది చేయాలి. మన విద్యని మనం ఎంతవరకు నేర్చుకున్నాం ఒకసారి పేజీలు తిరిగేద్దాము. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. ఇది ప్లస్ మైనసో, మీరు మైనస్ అనుకుంటున్నారు కానీ ఇది ప్లస్, ఖచ్చితంగా ప్లస్. ప్లస్ అనుకుంటే ఎప్పటికీ ప్లస్ అవుతుంది. రేపటి రోజున ప్రపంచ ఆర్థిక స్థితి ఏ విధంగా కుప్పగోలుపోనివ్వండి, రేపొద్దున మీ విజ్ఞానం మీకు కూడు తీసుకొచ్చి పెడుతుంది. అమ్మా నాన్న డబ్బులు కాదు మీరు కూడు తినాల్సిన కూడు, మీ కూడు మీరే తినాల్సిన పొజిషన్ మీ విజ్ఞానం తీసుకొచ్చి పెడుతుంది. మీరు నాలుగు రోజులు ఇప్పుడు నేను వీడియో పెడితే ముందు అన్లైక్లే పడతాయి, ఎందుకంటే అన్లైక్లని ఒక గ్రూప్ తయారైంది. వాళ్ళకి ఏం పని పాట ఏం ఉండదు, ఎవరి దగ్గర నుంచి మంచి నేర్చుకునే ప్రయత్నం వాళ్ళు ఎప్పటికీ చేయరు. అన్లైక్ ఏం, మరి జీవితం ఇలాగే నాశనం చేసేసుకుంటామా? మీరు అన్లైక్ అయినంత మాత్రమే మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చి పూలమాలలు వేసి సంస్కరిస్తున్నారా? అక్కడికి ఎట్లా తయారయ్యామంటే, మనం తింటున్న తిండి కూడా అర్థం లేకుండా పోతుంది. అమ్మా నాన్న కష్టార్థితం తింటున్నాము, మన రూపాయి దీంట్లో లేదు, మన రూపాయి దీంట్లో లేదని మనం సిగ్గుపడకుండా తింటున్నాము. కానీ ఒక్కరోజు ఒక్క క్షణం ఆలోచించండి, నేనేంటి, రేపటి రోజున నా భవిష్యత్తు ఏంటి, అమ్మా నాన్నమ్మ ఆధారపడి నేను బతుకుంటా పోతున్నాను, మరి రేపొద్దున నేను నాకు పెళ్ళి అయితే నా పిల్లలు దేని మీద ఎవరి మీద ఆధారపడాలి, నా భార్య నన్ను నమ్మొస్తే ఎవరి మీద ఆధారపడాలి? అప్పుడు కూడా అమ్మా నాన్న డబ్బులే వాడుకుంటామా? సంపద ఏమి సంపద, ఈ సంపద ఎందుకు పనికి వస్తుంది మీకు? ఇవాళ మీకు క్వారంటైన్లో వస్తే మీ పరిస్థితి ఏంటి? 14 రోజులు ఒక రకంగా మానసికంగా ఎంత ఆవేదన పడిపోతారు, ఐసోలేషన్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ డిఎస్పి గారు కొడుకుని ఏదో చదివించాలని లండన్ పంపించాడు, ఆయనకి ఏమైనా కిరీటం వచ్చిందా, లేదా లండన్కి మహారాజు అయ్యాడు, ఆయన కాలేదు కదా. ఆయన రాగానే కొడుకు పార్టీ ఇవ్వడం ఏంటి, ఘనంగా ఏంటి చేయాల్సిన అవసరం ఏంటి? నీ అధికారం ఉంది కాబట్టి ఎవరెవరో వచ్చి కరచాలనం చేశారు, ఎవరెవరో చేశారు, మీ ఇంట్లో పనిచేసిన పాపానికి ఆ పని మనిషి కూడా చుట్టూ ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు ఐసోలేషన్లో ఉన్నారు. అంటే ఏంటి, మీ డబ్బులు మీకు ఉపయోగపడ్డాయా?
మీ 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 పద గర్వం మీకు ఉపయోగపడింది, ఉపయోగపడలేదు కదా. ఇది ఎందుకు తెలుసుకోరు? ఒక ఉదాహరణ మన పక్కన లైవ్ గా కనిపిస్తుంది, ఆ ఉదాహరణ గురించి ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాము? ఖచ్చితంగా మనలో మార్పు రావాలంటే మనం మన మన ముందు నిలబడ్డ దాన్ని మనం చదవగలిగితే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. ఎవడో చెప్తే, నా బోర్డు చెప్పినంత మాత్రమే చాలా మంది ఇప్పటికే ఇసుకుంటూ ఉంటారు. వీడికి ముసలాడికి ఏం పని లేదు, పాట లేదు, కాలక్షేపం చేస్తున్నాడు. మనకి ఇది చేసేది కాలక్షేపం కాదు, నా వంతు బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. మీలాంటి వాళ్ళు కనీసం 10 మందిలో ఒక్కడైనా దీంట్లో మా ఆలోచిస్తే ఆ ఒక్కడో చాలు అంటాను నేను. ఇవాళ April 14th అవుతుందో, May 14th అవుతుందో, అసలు ఒక సంవత్సరం పడుతుందో తెలియదు. ఇవాళ ఎప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడ్డా, ఇవాళ లాక్డౌన్ ఎత్తేసినా కూడా ఒక సంవత్సర కాలం పడుతుంది. ఒక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ పూర్తి కుప్పకూలిపోయింది. ప్రపంచ ఆర్థిక సంస్థ పక్కన పెడితే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఎటు పోతుందో తెలియట్లేదు. ఇవాళ మనకి ఒక 3 నెలలు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కో, లేకపోతే 3 నెలలు రుణ చెల్లించడానికో వెసలుబాటు ఇచ్చారనుకోండి, 3 నెలలు మన జీవితంలో ఎడిషనల్ 3 నెలలు కాదు, మన జీవితంలో 3 నెలలు అమూల్యమైన కాలాన్ని కోల్పోయినట్టు లెక్క. మనకు అది వెసలుబాటు కాదు, మనకు ఒక నరకాన్ని పెంచుకుంటున్నట్టు లెక్క. కాబట్టి ఏంటంటే మనం అందరం గ్రహించాల్సింది ఒకటే, ఇవాళ మన దేశ ప్రధాని కానీ, మన మన సీఎం కేసీఆర్ గారు కానీ, అటు జగన్ గారు కానీ, ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ఏ సీఎం అయినా కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ప్రతిపాదనకి వాళ్ళకి చేయూతనిద్దాం. కనీసం మనం నోటి సహాయం చేద్దాం, ఆర్థిక సహకారం చేయలేదు, మనంతలో మనం కట్టడి చేసుకుందాం. ఆ మానవతా దృష్టి మన అందరం మనుషులు, తోటి మనిషి నాశనం అవుతా ఉంటే మనం వికటాటాసం చేయకూడదు, సానుభూతి చూపించాలి. ఆ సానుభూతే మీకు కోటి రూపాయల ధనాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా దయచేసి మీరు ఈ అడ్డమైన కార్యక్రమాల కింద టైం వేస్ట్ చేయకుండా, వాట్సాప్ చూడొద్దు నేను అంటలేదు, టీవీ చూడొద్దు నేను అంటలేదు, పేపర్ చదవద్దు నేను అంటలేదు, కానీ మీ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. మళ్ళీ మీ జీవితంలో ఒక క్షణకాలం కూడా మీరు వాపస్ తెచ్చుకోలేరు. మీ ఇంట్లో ఉన్న డబ్బులు మీకు ఎందుకు ఉపయోగపడకుండా పోతాయి. కాబట్టి దయచేసి రండి, మీ అందరి కోసం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే నాకు కూడా ఉత్సాహం ఉండాలి. అరే మన మాటలు వినటోళ్ళు ఉంటే అప్పుడు చెప్పటోళ్ళు కూడా ఈజీ, అంతే మన మాటలు పెడచేవని పెడుతున్నారు, మనం ఒక బఫూన్గా చూస్తున్నారు అనుకుంటే ఎవడు ఏ మంచి మాట చెప్పలేడు, నాకు ఎందుకని దండం పెట్టుకుని ఊరుకుంటాడు. కాబట్టి ఏంటంటే ప్రత్యేకించి యువతని మేల్కొల్పాలని ఆలోచనతో నేను ఇన్ని మాటలు 4 మాటలు మాట్లాడాను. మీ డబ్బు మీకు పనికిరాదు, మీ విజ్ఞానమే మీకు పనికి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫుడ్ తయారు చేసేది అదే విజ్ఞానం, కానీ డబ్బులు కాదు. ఆ విజ్ఞానం ద్వారా వచ్చిన డబ్బులతోటి మీరు బతకాల్సి వస్తుంది. ఆ విజ్ఞానాన్ని మీరు ఐడియల్గా నాశనం చేసుకోకండి, దాన్ని ఎందుకో పనికి రాకుండా చేయకూడదని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని, మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా నేను ఇస్తాను. అకౌంటెన్సీ మంచి మార్గం, జీవిత మార్గాన్ని అంటే ఫైనాన్స్ని రెగ్యులేట్ చేసేది, ఫైనాన్స్ యొక్క విలువ చెప్పేది, రూపాయి యొక్క విలువ చెప్పేది ఒక కామర్స్ శాస్త్రం ప్రపంచంలో. ఆ కామర్స్ శాస్త్రం కూడా వక్ర మార్గంలో నడుస్తుంది, ఎవరికి దాని మీద పట్టు సాధించలేకపోయారు. నాకు తెలిసిన కొద్ది గొప్ప వెలుపులు నేను చెప్పగలుగుతాను. 21వ రోజులో మీరు మీ ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎటువంటి వారైనా పర్వాలేదు, మీరు ఏ కోర్సును అధ్యయనం చేసిన వాళ్ళైనా, ఐడ్లుగా ఇంట్లో కూర్చున్న అయినా పర్వాలేదు, మాట్లాడుకుందాం, ఇలాగే మాట్లాడుకుందాం. విజ్ఞానాన్ని నా చేతనంత వరకు నేను పంచుతాను, దానికి మీ ఆదరణ కూడా ఉంటే మాత్రమే నేను ముందుకెళ్ళగలుగుతాను, లేకపోతే లేదని మరీ మరీ చెప్పుకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.